చూసుకున్నట్లయితే చాలా మంది అంటే తమ్లైన్ పెట్టడం కానీ అమ్మాయిల దగ్గర ఉంటేనే వెళ్తాడు ఇలా ఇస్తున్నాడు అనే కొంతమంది తమస్ పెడుతున్నారన్న, వాళ్ళకి ఏం చెప్తారు? అవునా, నేను ఇప్పుడు చూడలేదు. ఏంటి, నాకు చూపించండి. అమ్మాయిలు ఉంటేనే అక్కడికి వెళ్ళి మాట్లాడతావా లేకపోతే ఉంటావా అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. అంటే కామెంట్స్ మీన్స్ తమస్ పెడుతున్నారు. ఇక్కడ ఎవరున్నారు అమ్మాయిలు? ఇక్కడ లేరు, ఇక్కడ లేరు. అంటే పెట్టడం కానీ అది వాళ్ళని అడగాలి, పెట్టే వాళ్ళని అడగాలి కదా. మీకు చూపిస్తాను షోయగా, మీరు చూడండి. అంటే నేను తప్పుకొనట్లేదన్న, వాళ్ళకు నువ్వు మీరేం చెప్తారు అనేది నా ఇంటెన్షన్. నా ఇంట్రెస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు సెగ్రిగేట్ చేయటం, దాన్ని దీన్ని బైఫర్కేట్ చేయటం, జంతువులు నాకు అసలు ఏవి. చూడండి నార్మల్గా ఎలా రాశారు వాళ్ళు. మీరు చెప్పింది వేరే అయ్యి ఉండొచ్చు, బట్ వాళ్ళు రాయడం కానీ డిఫరెంట్గా. ఇది చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఎందుకు అనిపిస్తుంది రాసింది వాళ్ళు? ఆల్ గర్ల్స్ నిలబడే అడ్డాలో నువ్వు కూడా బ్రోకర్గా పనిచేస్తున్నావా అన్నట్టుగా ఇచ్చారు వీళ్ళు. సరే ఇక్కడ ప్రూవ్ చేయమనండి, ఇక్కడ కాల్ గర్ల్స్ ఎంతమంది నుంచి ఉంటారు? అదే ఇంటర్వ్యూ 99.9% అంట. మీరు ఎప్పుడైనా ఈ రోడ్లో మీ సిస్టర్తో కానీ, అంటే డోంట్ గెట్ మీ రాంగ్, ఈవెన్ ఇఫ్ యూ గెట్ మీ రాంగ్ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్, మీ సిస్టర్తోనో మీ గర్ల్ ఫ్రెండ్తోనో ఎవరో ఒక లేడీతోనో ఫ్రెండ్తోనో ఎప్పుడైనా ఇటు వైపు వచ్చి ఇక్కడ కూర్చున్నారు? ఎప్పుడైనా అక్కడ వచ్చేవాళ్ళు ఎవరైనా వాళ్ళకు కూడా ఈక్వేషన్స్ ఉంటాయి కదా, బ్రదర్ సిస్టర్ ఏదో ఈక్వేషన్ ఉంటుంది కదా. అట్లా 99.9% అని జస్టిఫై చేసి ఈజ్ గెటింగ్ అవే విత్ ఇట్. క్వశ్చన్ వేసినోడిని అడగకుండా. లేదు లేదు, నేనేం చెప్తున్నానంటే వినేవాళ్ళకు కూడా అర్థమైంది కదా, నేను ఇది కాదు వాళ్ళు రాంగ్ అంటే ఇచ్చేస్తున్నారని. కొంతమంది ఓపెన్ కూడా చేయరు, మీ పర్సనల్ తెలిసిన వాళ్ళు ఓపెన్ చేయరు కదా. మీరు చెప్పేస్తే ఆ క్లారిటీ అక్కడతో అయిపోయింది కదా. నాకు సంబంధమైన విషయం గురించి నేనే క్లారిటీ ఇచ్చేది. ఫాల్తూ మాట, అక్కడ గాలిలో నుంచి మాట. ఓకే, పిల్లలు పక్కకి వెళ్ళి ఆడుకోండి, దెబ్బలు తగులుతాయి, అదే ఆన్సర్. ఓకే అన్న, మీరు